దినచేసిన తీన్ మార్ వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్. ఊసర వెళ్ళిని మించిన చంద్రాలు రంగులు, గుడి మారినప్పుడల్లా మారిన మాట. ముగ్గురు మామలు, ఒక్కడే అల్లుడు, పార్టీకొకటి తిరుగుతున్న అల్లు ఆత్మలు. ధర్మపురి గుళ్ళె ధర్మం చేయని బాలయ్య, పిల్లికి బిచ్చమేయడనుకున్న పూజారులు. తీత పట్టుకొని చెట్టెక్కిన మల్లన్న, ఏడ్చి ఏడ్చి ఎడ్డిదైతున్న రాములమ్మ. ఉన్నన్ని దినాలు రాజకీయాలతోనే తన వంతు సాయం చేసిండు. వయసు మీద పడుతున్న లెక్క చేయకుండా పబ్లిక్కు మంచి చేద్దామని ఆలోచన చేసిండు. కానీ ఇప్పుడు మనల్ని ఇరిచిపెట్టి కన్నీలు మిగిల్చిపోయిండు. టైగర్ అని పిలిపించుకున్నాడు. ఆయన మీదనే ఈ వార్త చూడండి. కూరమీసాలు పెట్టుకొని తెల్లటి లాల్చి పైజామ్ వేసుకొని ఎంత కదర్తోనుంటుండే ఆలయ నరేంద్ర. పాపం మస్తు రోజుల సంధి పానం బాగలేక దవాఖానలుండే ఆయనతో నిన్న పానం పోయింది. మంచి మనిషి ఉండే, పువ్వు గుర్తు పార్టీలో ఒక ఎలుగు ఎలిగిండు. ఆ ఎన్కసీరి తెలంగాణ సాధన సమితి అని ఒక పార్టీ పెట్టి, కానీ చాలా గొప్ప మనిషి అట. ఎర్రటి బొట్టు పెట్టుకొని నడుస్తుంటే జనమంతా టైగర్ టైగర్ అంటుండేనట. టీఆర్ఎస్ పార్టీకి మస్తు సేవ చేసిండు. ముగ్గురు పిల్లలున్నారు ఆయనకు, ఇద్దరు మగ పొరగాళ్ళు, ఒక ఆడవిల్ల. మస్తు ఏడుస్తున్నారు వాళ్ళ ఇంట్లో. అయితే చాలా రోజుల కిందనే పానం బాగలేకపోతే నాంపల్లి కేర్ దవాఖానలు వేసిండ్రట. మరి ఏం బీమార్ వచ్చి పాడైందో ఏమో గాని దేవుడు తీసుకుపోయిండు. ఇంత ఇటాటు 68 ఏళ్ళు ఉంటాడు. పాపం మంచి మంచి వాళ్ళనే దేవుడు ముందుగాలా తీసుకుపోతాడు. 40 ఏళ్ళు రాజకీయం చేసిండు గాని ఉన్నన్ని రోజులు కదర్ మీదనే బతికిండమ్మా. ఇక చచ్చిపోయిండని తెలియంగానే ఎక్కడెక్కడి మంది వచ్చిర్రు, పెద్ద పెద్ద లీడర్లు వచ్చిర్రు. టైగర్ టైగర్ అంటే టైగర్ లెక్కనే ఉండే. ఇదివరకు సంధి ఇక పేరు మార్చిపోయినట్టే నరేంద్ర సార్ది. 2 4 కళ్ళు అనగానే తక్కున ఎవరి యాదికి వస్తారు? ఇదో ప్రశ్న. 2 కళ్ళు 2 4కలే కాదు, 4 4కలు అన్నా కూడా గాయనే యాదికొస్తాడు. ఇద్వార్ దాకా చంద్రాలు సారు చెప్పిన మాటలిని ఇట్లా డిసైడ్ అయినరు పబ్లిక్ అంతా. కానీ ఒకరి తిట్టిన నాలుకతోనే మునుగ చెట్టెక్కిచ్చిన తీరు పొగిడిండు. సోపది కూడా కలుస్తున్నాడు. మరి ఎవరితోననేది చూడండి మీరే. లఫంగా ముచ్చట్లు చెప్పమంటే చంద్రబాబు తర్వాతనే ఎవలైనా. ఎన్ని బట్టేబాజీ మాటలు, ఎన్ని లత్కోరు ముచ్చట్లు. అమ్మా అమ్మా అమ్మా. మసీదులకు పోయి కుల్ల పెట్టుకున్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు, చర్చిలకు పోయినప్పుడు ఇంకో మాట మాట్లాడతాడు, రాముని గుడికి పోయి మళ్ళొక మాట చెప్తాడు. అంత 2 ఏళ్ళు కాలే, ఎన్ని తీర్ల మాటలు మార్చిండో ఒకసారి చూపిస్తాం చూడండి. ఒక తాన ముస్లిం వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ఇట్లా అన్నాడు. బీజేపీ సిద్ధాంతపరంగా ఎప్పుడు కూడా ముస్లింలకు ఏమీ చేయలేదు, అనేక విధాలుగా ఇబ్బంది కలిగించారు, చాలా దారుణంగా ప్రవర్తించారు. అలాంటి పార్టీతో అలయన్స్ పెట్టుకుంటా ఉండడం దౌర్భాగ్యం. ఇది మనకు అర్థమవుతుంది. ఇది లాలోచి తప్ప, ముందస్తు ప్రణాళిక తప్ప ఇంకోటి కాదు. ఇన్నరా నరేంద్ర మోడీ అనేటోడు నరాంతకుడు, పువ్వు గుర్తు సోపది ఓనేవోం. ఇదివర సంది పొయ్యి అప్పుడు తప్పు చేసినాం, ఇదివరకు పోతేనే ముక్కు నాలకు రాసినంత తప్పు చేసినట్టు అయింది. ఇక యూపీఏ ఎన్డీఏ ఉండే థర్డ్ ఫ్రంటే అధికారంలోకి వస్తుంది కేంద్రముల్లా అంటాడు. నరేంద్ర మోడీని కూడా రాజీనామా చేయమని కోరిండట ఫస్ట్ ఈమనగాడే. తెలుగులో చెప్తే ముస్లింలకు అర్థం కాదనుకున్నాడో ఏమో, ఉర్దూను తెలుగులో రాసుకొని మరీ చెప్పిండు. పువ్వు గుర్తు సోపది ఓము అల్లా మీద ఒట్టని ఇట్లా చెప్పినోడు ఇదే మాట మీద ఉండాలనా? ఎందుకుంటాడు? మొన్న పోయి నరేంద్ర మోడీని కలిసి, నువ్వే దేశాన్ని ఎలాలే, నువ్వు లేక నేను లేను, ఎంత కట్టే భోజనం అని అన్నీ చెప్పి చేతుల చెయ్యేసి చేతికి పువ్విచ్చి జనం సేవల పువ్వు పెట్టిండు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్. మోడీజీ బిలాంగ్స్ టు గుజరాత్, గాంధీజీ బిలాంగ్స్ టు గుజరాత్. ఇంత ఈకారం తప్పిన పని ఇంకేముంటా చెప్పుండ్రి. కుళ్ళ పెట్టుకొని అల్లా సాక్షిగా మాట్లాడిన మాట 3 నెలలు కాకముందుకే ముంచి అవతలేస్తాడు. నరరూప రాక్షసుడు నరేంద్ర మోడీ అని చెప్పిన నోటితోనే ఆయనను ఒగడబట్టే. నిన్న చూసినాం కదా నామినేషన్ ఎవలెవలేసిండ్రు, ఏడికెళ్ళి ఎంత మంది జోర్దార్గా పోయి వేసిండ్రు అనేది. అట్లా నామినేషన్ వేసేటప్పుడు ఆడ ఆస్తులు ఎన్నున్నాయి, అప్పులు ఎన్నున్నాయి, ఆదాయం ఎంతుందనేది లెక్క చెప్పాలి కూడా. అట్లనే నిన్న కేసీఆర్ సారు కూడా చెప్పిండట, మరి సారుకు ఎన్ని ఆస్తులున్నాయో అని. నేను కూడా టీవీలలో చెప్తుంటే ఒక షో వేసిన, ఒక్క ముచ్చటిని మాత్రం నేను మస్తు పరేషాన్ అయినా, అసలు నమ్మలేదు కూడా. ఇన్నారంలో ఈ ఇచ్చంత్రము, కారు గుర్తు పెద్ద సార్ కేసీఆర్ కు సొంతంగా కారే లేదట. అగో రోజుకు కొత్త కార్ల తిరిగినట్టే కనిపిస్తాడు, పెద్ద పెద్ద దర్వాజాలు ఉన్న కార్లు ఎక్కిపోతుంటాడు. ఏమో గట్లా చెప్తున్నావేమో, కేసీఆర్ కు కారే లేదని అనేరు. మీరు ఇటువంటి మాట అంటారనే ఈ వార్త చెప్తున్నా.
కేసీఆర్ కు సొంత కారే లేదన్న ముచ్చట నేను చెప్తున్నది కాదు, కేసీఆరే చెప్పిండు. నిన్న నామినేషన్ వేసేటప్పుడు అట్లా రాయాలి కదా, అప్పులు ఎన్ని ఉన్నాయి ఆస్తులు ఎన్ని ఉన్నాయి అనే ముచ్చట. అట్లా రాసేటప్పుడు నాకు ఎక్కిపోదామంటే కారు లేదు, పేరుకే నాది కారు గుర్తు కానీ కాలినడకనే దిక్కయ్యే తట్టున్నది అని రాసుకొచ్చిందట. అగో కారుకు అందనం తెత్తుల హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నాడు కదా, కారు కొనేటందుకు పైసలు లేవా? అది కాకుండా ఎకరానికి 1,00,000 రూపాయలు వండిస్తున్నా అని మొన్ననే చెప్పే కదా, గదాంట్లకే నీ ఒక కారు కొనుక్కుంటే ఏమాయే అన్న అనుమానం మీకు రావచ్చు. పైసలు ఎందుకు లేవు, బొచ్చడు పైసలున్నాయి. 14,65,00,000 రూపాయలు ఉన్నాయట సార్ దగ్గర, కానీ అవిటేనకనే 7,80,00,000 రూపాయల అప్పులు కూడా ఉన్నాయట. కారు మాత్రం లేదట. జైదపురం కాడ 37 ఎకరాలు, మిట్టపల్లి కాడ 2.5 ఎకరాల భూమి, 0.5 కిలో తక్కువ కిలో బంగారం, కరీంనగర్ జిల్లాలో 1 బంగ్లా, హైదరాబాద్ బంజారాయిల్స్లో 1 బంగ్లా, ఇవన్నీ ఉన్నాయి. దీన్ని బట్టి కేసీఆర్ ఆదాయం 14, ఖర్చు 7 అన్నట్టు. గమ్మత్ ఏంటంటే ఇవన్నీ ఉండి కూడా కేసీఆర్ కు కారు లేకపోవడు. ఇక తెలుగుదేశం ఖమ్మం మనిషి నామా నాగేశ్వరరావుకు 338 కోట్ల రూపాయలు ఉన్నాయట. ఇక శిఖర్ నారాయణ సార్ తమాం ప్యాదోడే ఉన్నాడు, 69,00,000 ఆస్తులున్నాయట, అప్పులు 100,00,000 ఉన్నదట. మరి ఎవరు తాను చేసిండో, ఏ చికెన్ దుకాణంలో చేసిండో తెలియదు, కానీ 100,00,000 అయితే అప్పు ఉన్నాడట. ఇగో ఇది కథ. దేశముద్రు అల్లు అర్జున్ ఫీల్ మై లవ్ అని సినిమాలలో పాటలు వాడిండు, గాని ఇప్పుడు ఆయనకు వచ్చిన పరిశాన్ చూస్తే మీరు కూడా ఫీల్ అవుతారు. అవునా, ఎండితెర జులాయికి అంతగనం ఏం సినిమా కష్టాలు వచ్చినాయి అని అనుకునేరు. ఈయనకొచ్చింది సినిమా కష్టాలు కాదు, మామల పాలిటిక్స్ కష్టాలు. ఏ మామలు, ఏ పాలిటిక్స్లు, అయినా గంగోత్రి బాబుకు ఆ గంపడు కష్టాలు ఏంటి అనేది దేకేక్బర్. అత్తగారింటికి తోవేదని రీళ్లల్లా పవనాలు తీసిండు, గాని హీరో బన్నీ మాత్రం అల్లునికి తోవేది అనే రియాలిటీ షోలు ఉన్నట్టు కొడుతున్నది. లేటెస్ట్ రేస్ గుర్రం అల్లు అర్జును అలియాస్ జులాయి బన్నీకి మామల గండం పట్టుకున్నది. ఒక్కో మామ తీరొక్క పార్టీలో చేరి పాపం ఈయనకు పరిశాన్ తెప్పిస్తున్నారు. ఏదో వచ్చిరని యాక్షన్లు చేసుకుంటా, ఎక్సర్సైజ్ డాన్సులు చేసుకుంటా హీరోయిజం తోని కాలం వెలగొచ్చుకుంటూ వస్తున్నాడు, గాని మామల రాజకీయాలు ఇక నిమ్మలం లేకుండా చేస్తున్నాయి. ఇక పెదమైన మామ ఎండితెర ఇంద్ర చిరంజీవి రాజారాజ్యం పార్టీని చరిత్రలు కలిపి చేయి గుర్తులో ఇలీనం చేసిండు. మొత్తానికి ఇప్పుడు చేకూర్తులే ఉండి అమ్మభజన్ చేసుకుంటా అత్యద్భుతంగా పర్యాటక మంత్రిగా రాజకీయ పరిపాలన ఎలగబెడుతున్నాడు. ఇక ఇంకో దిక్కు చిన్నమైన మామ కళ్యాణ పవనుడు తమాం ఆగ్రహం ఆపుకొని తమ్ముడు జానీబాబు జనసేన పార్టీ పెట్టి మోడీ దిక్కే మొత్తం సపోర్ట్ ఇస్తున్నాడు. ఇవలన పార్టీ పెట్టి నాకోటేయురని చెప్తారు, గానీ ఈయన మాత్రం నాకొద్దు, ప్రస్తుతానికైతే పక్కోలకేయురని చెప్పుకుంటున్నాడు. సరే మరి మేనమామలు ఇద్దరికి పడకనో ఇంకెట్లనో గాని ఇద్దరు షెరో పార్టీలు ఉన్నారని ఊకుందాము, నా రేసు గుర్రం ఏందో నేనెక్కి టాకీసుల పంటి తిరుగుతా అని అనుకుందామంటే పిల్లనిచ్చిన మామ కూడా కొత్త ట్విస్ట్ ఇచ్చిండు. మొన్న మొన్ననే గులాబీ కన్వ కప్పుకొని కార్ల జాగ దొరికించుకున్నాడు కదా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఇక ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టికెట్ కూడా తెచ్చుకున్నాడు. ఇద్దరు మేనమామలతోనే ఇద్దరు అమ్మాయిలతో హీరోకి తలకాయ తిరుగుతున్నది. అంటే కొత్తగా కన్యాదానం చేసిన మామ కూడా లేని టెన్షన్లను ప్రదానం చేస్తున్నాడు. మరి మామల పంచాయతీలో బన్నీబాబు ఏమవుతాడో, ఎవరి దిక్కు నిలబడతాడో, ఈ ట్రయాంగిల్ స్టోరీలో ఆర్య ఆయంత ఏ పార్టీకి మద్దతు ఇస్తాడో చూడాలి. మరి గాంధీగిరి అని అందరు లీడర్లు చెప్తుంటారు, గాంధీ గారి ఆశయాలను మేం పాటిస్తామని చెప్తుంటారు. అందరేమో గాని కేజ్రీవాల్ సారు మాత్రం పక్కాగా ఫాలో అవుతున్నాడు. చెవిల పూలు పెట్టిన లీడర్లను చూసినాం గాని ఇట్లా చేతుల పూలతోని ఎసోటి సెన్సేషన్ చేస్తున్నాడో, సూక్ష్మలందరినీ ఎట్లా పరిశాన్ చేస్తున్నాడో మీరు కూడా చూడండి. కానీ కేజ్రీవాల్ కథ ఏందో ఎవరికి అర్థం కాకుంటున్నది. మనల్ని ఎవరైనా చెంప మీదకెళ్ళి కొడితే ఏం చేస్తాం, శాతనైతే మనం కూడా ఒకటేస్తాం, లేకపోతే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ అన్న చేస్తాం. కానీ కేజ్రీవాల్ అట్లా కాదు. మొన్న ర్యాలీలో పోతుంటే ఒకడు పూలదండ మెడల్ వేసి చెంప మీదకెళ్ళి కొట్టే కదా, ఆ చెంప వాళ్ళ కొట్టిన ఇంటికి నిన్న పోయిండు. తిట్టేతందుకో అరెస్టు చేయించేతందుకో అనుకున్నారు, కానీ కాదు, వానికి పూల బుకే ఇచ్చి పండ్లు పాలు తీసుకుపోయి నువ్వు నన్ను కొట్టినందుకు నాకేం బాధలేదు, నిన్ను నేను క్షమిస్తున్నా అని చెప్పిండు. ఇంత మాట చెప్పినాక ఏమనిపిస్తుంది కొట్టినోనికి, అయ్యో పాడుగాను ఊకేనన్న కొట్టిపాడైతే కదరా అని అనుకుంటాడు. కేజ్రీవాల్ చెంపవల కొట్టిన ఆటో డ్రైవర్ లాలీ కూడా అట్లనే బాధపడ్డాడట. ఇక అయితే నన్ను ఎందుకు కొట్టినవరా పిలగా అని అడిగితే, నువ్వు ముఖ్యమంత్రి ఉంటే మా సొంటి ఆటో డ్రైవర్లకు న్యాయం అవుతుండే, అది ఇడిచిపెట్టినవనే కోపంతో కొట్టిన సారు అన్నాడట. కరెక్టే, మరి కొట్టినోడి మాటలలో కూడా న్యాయమే ఉన్నది అనుకోని మీరు అమాయకులు పేదోళ్ళని కేజ్రీవాల్ పొగిడి ఇసొంటి ర్యాలీలనే పిడిగుద్దులు గుద్దిన అబ్దుల్ వాయిద్ అనే ఇంకో పోరని ఇంటికి పోయిందట. ఇక ఆడ కూడా ఇట్లనే మాట్లాడిండు, పోరని మనసు దోసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళే కాదు, కేజ్రీవాల్ పనితనం చూసిన వాళ్ళు కూడా అరే లీడర్ అంటే గిట్లుండాలి అనుకుంటున్నారట. కానీ వాస్తవానికి చెప్పాలంటే లీడర్ అంటోనికి ఇసొంటి బుద్ధులు తక్కువంటాయి మన తాన. కానీ కేజ్రీవాల్ మాత్రం ఈ ముచ్చట్ల మస్తు పేరు సంపాదిస్తున్నాడు. చింపవల కొట్టినా వాడతలే, పలగొట్టినని పరామర్శించినా వాడతనే. అయినా కేజ్రీ ఇట్లెందుకు చేస్తున్నాడో ఇంతవరకు ఎవరికి అర్థమైతలేదు.
చెయ్యి గుర్తు పార్టోలు ఏనో మీటింగ్ పెట్టిండ్రంట. మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, కానీ పక్కకున్న కొందరు లీడర్లు మాత్రం ఎంత కష్టపడుతున్నారో చూడండి. వారెవ పని అంటే పని చేస్తున్నారు పో కాంగ్రెస్ లీడర్లు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు పొన్నం ప్రభాకర్ పోయిండు. ఆడనే ఉన్న హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డితో కలిసి విలేకరులతో మీటింగ్ పెట్టిండు. అగ చూడు సుదర్శన్ రెడ్డి ఏం చేస్తున్నాడు. అయ్యా ఓ దొర మంచిగా కునుకు తీస్తున్నాడు చూడు. ఓహో ఆడ ప్యాన్ వేసినట్టు ఏం చక్కగా నిద్రపోతున్నాడు. ఆహా మహాప్రభు ఏ లోకంలో ఉన్నావు, ఇందుకేనా అని టికెట్ ఇచ్చింది. అందరేమో పబ్లిక్లో పోయి ప్రచారాలు చేసుకుంటుంటే నువ్వు కునుకులు తీస్తున్నావు. కునుకులు లేవు మళ్ళవంటాడు. ఓ సుదర్శన్ రెడ్డి అమ్మో నిద్రపోలే పొద్దుమీకి లేవు, లేచి జరా నీళ్ళన్న తల్లుకో ముఖం మీద. వామ్మో నీ నిద్రపాడుగాను, దేశం కొట్టుకపోతున్నా లేచితట్టు లేవు కదా. ఆయనతో ఓట్లు పడే వాళ్ళకి నిద్రపోతివా అంటే 5 ఏళ్ళు మేల్కున్నా అక్కిరకు రాదు సుమా. చూడు మరి ఓ పొన్నం ప్రభాకర్ సారు పక్కకే నిద్రపోతున్నాడు, నీకు కనిపిస్తలేదా? జర లేపు లేపు, జల్ అందరినీ తయారు చేయి. ఎండితెర లెజెండ్ బాలయ్య సింహయాత్ర పేరు మీద తీర్థయాత్రలు కూడా గానిస్తున్నాడు కదా, రోజుకో గుళ్ళే సందడి కూడా చేస్తున్నాడు. అట్లనే ఇయాల కూడా ఏదో గుడికి పోయిందట. పోతే పోయిండు గాని ఆడ ఏమో డిఫరెంట్ పని చేసిండట. మా ఆఫీస్ లో అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. మరి ఏం చేసిండు ఆ రేంజ్ లో ఇచ్చంత్రం అనేది నాకైతే చూడబుదైతుంది. మీకు చూడాలనిపిస్తుంది కదా, చూడండి మరి. సీమసీమం బాలయ్య లెజెండ్ సినిమా మంచిగా నడుస్తున్నందుకు అన్ని నరసింహస్వామి పెద్ద పెద్ద గుళ్ళల్లోకి పోయి దండం పెట్టుకుంటున్నాడు కదా. ఇక అట్లనే ఇలా కరీంనగర్ లో ఉన్న ధర్మపురి కాడికి పోయిండు. ఇక ఆడ కూడా మరి నటసింహానికి ప్రత్యేక దర్శనాలు చేపించి దగ్గరుండి మరి అన్ని చూపించిర్రు. ముద్దుల మామయ్యకి ఇట్లనే హిట్ల మీద హిట్లు రావాలని పెద్ద ఆరతిచ్చి పూజలు చేసిర్రు. ఇక బాలయ్య బాబుకు ఆరతి మొక్కమని ఇయ్యంగానే మొక్కే కంటే ముందుగాల పట్టు లాల్సీ జేవుల చేతులు పెట్టిండు. మరి తోసిన కాడికి దేవునికి ఆరతి పలన లేవ నేద్దాం అనుకుంటుండు కావచ్చు. మరి వెళ్తలేవి ఇండ్లకెళ్ళి అన్నట్టు భారీ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. తీసుకున్న రెమ్యునరేషన్ లెక్కేలేమన్నా కట్టలు తీస్తున్నాడు కావచ్చు. అమ్మ వేసిండమ్మ మొత్తానికి ఎంత సారు, ఒరి రూపాయో 2 రూపాయలతో సిక్కేసినట్టుండు. ఈ 1 రూపాయి వేసి 3-4 సార్లు మొక్కుతున్నాడు ఆరతిని. ఇంతసేపు దొలాడింది ఆ సిక్క గురించేనా? బాక్సాఫీస్ ను షేక్ చేసి కలెక్షన్ ల వర్షం కురిపిస్తున్నారని ఒక దిక్కు అంటుంటే ఈయన కట్నాలు కానుకలు గీ తీరుగున్నాయి. ఏ అయినా బాలయ్య గంత తక్కువ ఎందుకు వేస్తాడు, గాని ఏమో మరి వేసింది ఎండి బిల్ల గిట్ల కావచ్చేమో తెలియదు. లేకుంటే దానవీర శూరకర్ణ కొడుకు ఇట్లా రూపాయి సిక్కలు ఎందుకు వేస్తాడు ఎప్పుడే? బుడ్డ పిల్లగాళ్ళు వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటే మస్తు ఖుషి అనిపిస్తుంది. అసొంటిది ముద్దు ముద్దు కొట్లాడుతుంటే ఏమనిపిస్తుంది. అట్లనే ఒక తాన పిల్లలు కొట్లాడుతున్నారు, అది కూడా ఏ రేంజ్ లో యాక్షన్ మీరే చూడండి. బుడ్డ పోరగాలు పరాస్కాలు చేసుకుంటూ ఆడితే మస్తు అనిపిస్తుంది కదా. ఇగో ఏడు ఇద్దరు పాపలున్నారు చూసిర్రా, ఇద్దరు తెల్లబట్టలు వేసుకుని కరాటే ఫైటింగ్ చేస్తున్నారు. ఆ సెకోడు రింగుల తీరు జుట్టేసుకొని ఉన్న పిల్ల ఆట చూడుర్రీ, నీ ఆట సల్లగుండా ఫైటింగ్ చేయిగా. అయ్యో ఇద్దరు కొట్టుకుని తుపక్కున వాడరు. అగో అగో లే బుజ్జిలే, మళ్ళా ఇద్దరు తలకాయలు ఉప్పుకొని రెడీ అనుకుంటుర్రు. అయ్యో దెబ్బ జర గట్టినే దాకినట్టుంది పాపం, లేవా శాతరేతలేనట్టుందిగా. ఏహే ఆ జుట్టు ఊపింది చాలు, ఫైటింగ్ కంటే ఆ జుట్టు ఎగరేసుడే ఎక్కువ ఉన్నది. అగో మల్ల పడేసింది, నీ జుట్టు పాడగానది కరాటే పైట షాంపూ అడ్వర్టైజ్మెంట్ పురక ఆమంతలు ఆమెనే కింద పడ్డది. మళ్ళా ఇక లేచి ఆ ఎదురుంగ పిల్లని కింద పడేసింది. అగో అగో ప్రేమ ఎక్కువైనట్టుంది, అలాయ బలా ఇచ్చుకుంటున్నారు. ఊరే మళ్ళా పడ్డారు ఇద్దరు కలిసి, పాప మలిసిపోయినరు కావచ్చు. ఇక ఆ కోచ్ వచ్చి ఇద్దరిని శరో సంకలేసుకొని పోతున్నాడు. మంచిగుంది కదా ఈ లాట, ఇలా సైజుకు తగ్గట్టు షరీ 2 బంగారు బ్లాక్ బెల్టులు చేపించినా తక్కువనే. ఇలాది కరాటే ఫైటింగ్ కదా, వీళ్ళిద్దరిది బాక్సింగ్ ఫైటింగ్. ఇక ఇద్దరు అమడాల పిల్లలు ఉన్నట్టున్నారు, ఏదో ఫైటింగ్ చేస్తారనుకుంటే డాన్సులు ఆడుతున్నారు. ఒరు గుద్దుకునుడు తక్కువ ఉన్నది, డాన్స్ ఆడు ఎక్కువ ఉన్నది. అక్కో 2 గుద్దితే షెల్లో 2 ఎక్కువనే గుర్తున్నది. చేతులతో గుద్దుకునుడు కంటే తన్నుకునుడే ఎక్కువ ఉన్నది. ఒరి చిన్న సంబూరం కాదుగా ఇలాది. ఇగో ఇది ఈళ్ళాట, కానీ నిజంగా పిల్లలు సరిగా ఆడితేనే కాదు సరిగా కొట్టుకోకుండా సంబూరమే అనిపిస్తుంది చూడురే. జంతువులను ఏం అనుకుంటే అవి కూడా మనల్ని ఏం అనయని చెప్తుంటే ఇనేది గాని నమ్మకపోయేది. కానీ ఈ వార్త చూసినాక మాత్రం నేను నమ్మిన, చూస్తే మీరు కూడా నమ్ముతారు చూడండి. మనుషులే కాదు అప్పుడప్పుడు జంతువులు కూడా మజాక్తోని పరేషాన్ చేస్తుంటాయి. గాయనంలో పాపం బయట దేశపు మనిషి అడవిని వీడియో దిద్దామని కెమెరా పట్టుకొని ఉన్నాడు. మరి 7 కేళ్ళొచ్చినాయో ఏం పాడో గాని అని గాసారం బాలేకాడ 4-5 సింపాంజీలు చుట్టూ చేరినాయి. పెద్ద తల్లి సింపాంజీ కూడా ఉన్నదాడ, ఆనేమో ఏస్తట్టే ఉన్నాయి గాని అవి అని గుండెల డప్పులు మోగుతున్నట్టున్నాయి. పాపం కదలకుండా కూర్చున్నాడు. ఒరే ఆ పెద్దది కూడా వెనకకెనకకు వస్తున్నది. ఆ పిల్ల సింపాంజీల నీపు మీద చెయ్యేసి ఆటలాడుతున్నాయి. ఒరే నెత్తిల చేతులు పెడుతున్నాయి, తెల్లగా ఉండడాన్ని మంచిగా అనిపించి ముద్దు పెడుతున్నది అవుతుంది. నెత్తిల పేన్లు చూస్తున్నట్టు చేస్తున్నది. మీ ఆట పాడుగాను ఆయన గుబులు ఎక్కువై గుండె వాళ్ళకి జీవిడిచే తట్టే ఉన్నాడు. కదిలితే ఏడాగం పట్టిస్తాయో అని ఆయన పాపం క్విక్ మాటలేడు. చూసి చూసి అవిటి కూడా బోర్ వచ్చిందో ఏం పాడో మరి. ఏమైనా భయపడతలేడు భయపెట్టిస్తలేడు, మనకేం ఎంటర్టైన్మెంట్ లేదినతోని పాండ్రి పోదాం ఉత్తగా టైం వేస్ట్ అనుకుని వచ్చిన తువ్వలకెలే పోతున్నాయి. నయమే ఆయన ఏమనిలే, జరంత సాధు సింపాంజీలే ఉన్నట్టున్నాయి ఇవి.
మా మల్లన్న పబ్లిక్ దగ్గరకు పోయి మా సంగప్ప బుచ్చను అరుచుకుంటున్నారు కదా, అట్లనే మలక్పేట యాదగిరి అని ఒక కొత్త మనిషిని పట్టుకొచ్చినాం. రోజు పబ్లిక్ దానికి పోయి ఒక ముచ్చట మీద అరుచుకరమ్మన్నాం. మరి ఇలా ఏడిపోయిండు, ఏమేం మాట్లాడిండో చూద్దాం. నమస్తే అంట, మంచిగా ఉన్నారా? మంచిగా ఉంటారు. నేను మలక్పేట యాదగిరి, గుర్తుపట్టిరు కదా. ఇవాళ కూడా జనం తానకు వచ్చిన ఓ టాపిక్ తీసుకొని వచ్చిన. మరి నేను అడిగేదానికి వాళ్ళు ఏమేం చెప్తున్నారో చూద్దాం రర్రి. అన్నా నమస్తే అన్న. అన్న ఇప్పుడు ఓటు హక్కు ఉన్నది కదా మనకి, ఓటు వేస్తావు అయితే? వాళ్ళు ఓటు అడుగుతారు, వాళ్ళని నువ్వేం అడుగుతావు? మరి మనకి ఏం చేస్తారని అడుగుతాం ముందు. గిట్లు గిట్లు ఏం లేదు, మంచి పని చేసేవాడు కావాలి. ఇవాళ మనం ఆశించారు, వాళ్ళు ఆశించారు కదా, మనకేం పని చేయలేరు కదా. మస్తు నిజాయితీ ఉండవా? ఎవడో ఏదో ఇస్తే నేను ఓటు వేస్తాను అనేది కాదు. ఇప్పుడు కారు ఇస్తా అంట, మన వాడు ఇచ్చిన కారు ఎన్ని రోజులు ఉంటే చెప్పు. రేపు డీజిల్ రేటు పెరిగిపోతుంది, దానికి ఎవడికో అమ్ముకోవాలి. ఈ నాలుగు రోజులు చెప్తారు గిఫ్ట్లు ఇస్తామా ఇస్తామని, ఇచ్చిన తర్వాత ఎవడు ఉండడా? ఇస్తామని బయటకు దాటిపోతారు, ఆ ఇచ్చి అయిపోయిన తర్వాత ఎవరు దారి ఆడి పోతాడు. అంటే ఇష్టం అంటున్నారు కానీ ఇస్తలేరండి బాధ. ఇప్పుడు ఇప్పుడు ఆల్టు ఫాల్టు ప్రజలు కారు వీళ్ళు. నాకు ఏం వద్దు, ప్రజలకి మంచి చేసేవాళ్ళు న్యూ వన్ రావాలి. నాకు ఏదొద్దు ఏదొద్దు, అది మంచి కాదు పద్ధతి. లేదు ఇస్తారు తీసుకుంటా. ఐ హావ్ నో ఐడియా. అరే మంచిగా చెప్పినవుతా, మీ మస్తు చెప్పిండు కదా. ఏ ఐటమ్ వద్దా? ఏ ఐటమ్ వద్దా? ఎందుకు వద్దు? ఓటు వేస్తే చాలు. ముందు అసలు క్లారిటీ ఎవరిలో ఉంది ఏంటని తెలుసుకుని దాన్ని బట్టి ఓటు వేస్తాను. కాదా నమస్తే కాక, తెలుగు రాదు. మరి తెలుగులో మాట్లాడుతున్నావు, తెలుగు రాదనుకుంటా? నేను తీసుకోకుండా వేస్తాను. పవన్ కళ్యాణ్ లైకర్ నేనైనా ఆయనకే ఇస్తున్నా, ఆయన మద్దతు ఎవరికి ఇస్తున్నా ఆయనకే ఇస్తున్నా. అయ్యా గిది ముచ్చడం మొత్తానికైతే ఓట్లు వేస్తే ఏం కావాలి మీకు, ఏం కోరికలు తీసుకుంటారు అని అడిగితే ఎవరికి ఇష్టం వచ్చింది అని చెప్పారు. ఇక నా కోరికల ముచ్చట చెప్తే లిస్ట్ మొత్తం పెరిగిపోతుంది, సరిపోదు. కానీ సరే, రేపు మళ్ళీ ఇంకో ముచ్చట తీసుకొని మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు ఉంటా మీ మలక్పేట యాదగిరి, వస్తా మళ్ళా. నామినేషన్లు అయిపోయినాయి కదా, ఇక ప్రచారాలు కూడా షురు చేస్తున్నారు. లైన్ కట్టి మరీ ఇంటికొచ్చి గడ్డాలు చెంపలు పట్టుకొని బతిమలాడుతుంటారు కదా. అయ్యో పాపం అడిగిండు కదా అని కాకుండా వెనక ముందు ఆలోచన చేసి మంచోళ్ళకే అయ్యుండ్రి. రేపు వచ్చి ఇంకా మంచి వార్తలు చెప్తా, అప్పటిదాకా సిసనే ఉండండి. V6.